హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొంచెం వీడియో లేట్ అయింది ఎందుకంటే హెల్త్ బాగలేదు అండ్ చేస్తుంటే కొంచెం డిస్టర్బెన్సెస్ కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల. సో ఓకే, వితౌట్ గెట్టింగ్ లెట్ విల్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. సో మనం ఇప్పుడు ఎంసెట్లో బైపీసీ వాళ్ళకి మీన్స్ మెడికల్ ఎంసెట్లో క్వశ్చన్స్ని ఎలా గెస్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ 80 క్వశ్చన్స్ మీన్స్ జువాలజీ బాటనీ ఒక వీడియో, ఇంకా కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇంకో వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎంపీసీ వాళ్ళకి ఆల్రెడీ వీడియో చేశాను, అందులో కెమిస్ట్రీ చేయండి కెమిస్ట్రీ చేయండి అంటే కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్స్ గెస్ చేయలేము. అసలు నేను తీసుకున్న పేపర్లో ఒకటి రెండు క్వశ్చన్సే ఉండే, అవి పెట్టిన. అండ్ మిగతా అవి గెస్ చేయండి అంటే కెమిస్ట్రీలో లేవు గెస్ చేయడానికి. సో ఇప్పుడు బైపీసీ వాళ్ళకి చేస్తాను కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ, అది ఎంపీసీ వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకే, వితౌట్ గెట్టింగ్ లేట్ విల్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. ఈ క్వశ్చన్స్ ఏవి గెస్ చేయలేము, చూస్తున్నారు కదా సార్, చూడండి, పాజ్ చేసి చూడండి. ఓకే, ఇలా ఉంటే మనం ఎలా అస్సలు గెస్ చేయడమే కష్టము. అండ్ ఇలా మ్యాచింగ్ క్వశ్చన్స్ని గెస్ చేయొచ్చు, అది ఎలా గెస్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఈ దాంట్లో మనం పర్ఫెక్ట్గా అయితే గెస్ చేయలేము, ఎందుకంటే చూడండి మీరే, నేను చూపిస్తాను కదా. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ డీని తీసేయాలి, బికాస్ మిగతా అన్నిటికీ ఆప్షన్ ఏకి 3 ఉంది. సో ఆ విధంగా నేను ఆప్షన్ డీని అయితే ఎలిమినేట్ చేశాను. సో దీని ప్రకారం మిగతా ఆప్షన్స్ని గెస్ చేద్దామంటే అస్సలు దొరకడం లేదు. సో ఆప్షన్ ఏనే ఎలిమినేట్ చేయాలి నెక్స్ట్, ఎందుకంటే ఏబిసిడిలో సికి చూడండి, ఆప్షన్ బీకి డీకి 1 ఉంది. సో ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయాలి, ఈ రెండింటిలో ఏది కరెక్ట్గా గెస్ చేయాలి అంటే ఇంకా అది మన లక్ని బేస్ చేసుకొని గెస్ చేయాలి అంతే. ఓకే, ఇలాంటివైతే గెస్ చేయలేము. వాడు ఏసీ ఒకటి ఇచ్చారు, బీసీ, ఏడి, ఇంకా బీడి. సో గెస్ చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనకి ఇంకా పండగనే ఈజీగా గెస్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్ అవుతాయి. మీరు 10 గెస్ చేస్తే 9 కరెక్ట్ అయ్యి ఒక్కటి లేదంటే 2 రాంగ్ పోతాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. బయాలజీ, జువాలజీ లేదంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏదైనా సరే ఇలాంటి క్వశ్చన్ వస్తే వెంటనే గెస్ చేసి పెట్టండి, అనవసరంగా దానికోసం టైం వేస్ట్ చేయకండి. సో ఎలా గెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ డీని తీసేయండి, బికాస్ అన్నిట్లో 16 ఇంకా 8 అనేది ఇంక్లూడ్ అయ్యింది. సో అలా చూసుకున్న తర్వాత మనం ఆప్షన్ ఏ అండ్ సి చూడండి, సేమ్ని ఉల్టా ఇచ్చాడు. సో ఆ రెండిట్లోనే ఏదో ఒకటి ఉంటుంది. ఈ యాక్చువల్గా ఈ స్టెప్స్ అన్నీ అనవసరం, ఫస్ట్ ఆప్షన్ ఏ ఆర్ సిలోనే ఉంటుంది. అలా కన్ఫ్యూజింగ్ ఇచ్చాడంటే రెండిట్లోనే ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్ని ఎలా గెస్ చేయాలి అంటే మిగతా ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఆప్షన్ బిలో ఏమిచ్చారు, 16 అండ్ 16. సో ఫస్ట్ ప్లేస్లో 16 ఉంది. సో ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను. ఇది ఒక్కటి ఎందుకు ఇంతసేపు టైం తీసుకొని చెప్పానంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్లో ఉంది చూడండి. మనకి 7 అండ్ 8 8 అండ్ 7. ఓకే, 8 అండ్ 8 ఉంది, ఇంకోటి 8 6 ఉంది. సో ఆప్షన్ డి తీసేసి ఆప్షన్ ఏ ఆర్ బిలోనే ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది. ఆప్షన్స్ ఈ ప్రకారం ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ మనకి దీనిలో కూడా బాగా చూద్దామా ఒకసారి. మీరు వీడియో పాజ్ చేసి ఒకసారి బాగా చూడండి ఏమేమి సిమిలారిటీస్ ఉన్నాయో. నేను ఇది ఆప్షన్ ఏ అండ్ బిలోనే ఎక్కువ సిమిలారిటీస్, సి అండ్ డి అండ్ డి అండ్ డి ఉంది. అండ్ ఆప్షన్ సి ఆప్షన్ డిలో అసలు సిమిలారిటీసే లేవు. సో ఆప్షన్ ఏ అండ్ బిలోనే ఏదో ఒకటి ఉంటుంది, పర్ఫెక్ట్గా అయితే గెస్ చేయలేము. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ దారిలో అయితే ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అస్సలు గెస్ చేయలేము. సో ఇలాంటి 3 ఆప్షన్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అసలు గెస్ చేయకండి, వాటి దగ్గరకు కూడా పోకండి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ గెస్ చేయలేము. ఒక డైరెక్ట్గా మనకి ఈ దారిలో ఏం లేవు, వీటికి సిమిలారిటీసే లేవు. ఓకే, నేను డైరెక్ట్గా ఎక్కడికో కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. ఓకే, మీరు ఒక్కసారి ఇలా 1 సెకండ్ పాజ్ చేస్తే మీ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం ఎలా గెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ సి తీసేయండి, బికాస్ మిగతా అన్నిటిలో ఏ ఉంది, ఐ మీన్ ఫస్ట్ పొజిషన్లో, అండ్ దాని ప్రకారం గెస్ చేయండి. ఓకే, ఆప్షన్ బి. యా, ఓకే, కొంచెం ఆనందం గెస్ చేసినందుకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఈ క్వశ్చన్ని కొన్ని ఇలాంటి క్వశ్చన్స్లో కూడా గెస్ చేయగలుగుతాం, ఇలా ఇచ్చినప్పుడు, ఐ మీన్ ఫార్ములాస్ లాగా ఇచ్చినప్పుడు.
సో మనం ఫస్ట్ ఆప్షన్ డీని ఎలిమినేట్ చేయాలి. మిగతా అన్నిట్లోనూ సియు అనేది కామన్గా ఉంది, ఆప్షన్ డీలో లేదు. అండ్ ఆప్షన్ డీలో ఎఫ్ఏ ఉంది, అదే ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథ్ ఫాలోయింగ్ ఉంది. సో ఇలా ఇచ్చారో ఒకసారి చూస్తే అసలు సిమిలారిటీసే లేవు, వద్దు ఇలాంటి క్వశ్చన్స్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. సో నేను ఇది మ్యాక్సిమం సిమిలారిటీస్ ఉన్నాయి గెస్ చేయొచ్చు అని ట్రై చేశాను, బట్ లాస్ట్ వరకు చూసుకుంటే అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో మనకి ఫోటోసింథసిస్ కొంచెం ఈజీ క్వశ్చన్, ఈజీగా అయితేనే ఉంది, మనం గెస్ చేయలేం బట్ ఆన్సర్ అయితే చేయగలగం. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇది చూడడానికి గెస్ చేసేదానిలాగానే ఉంది, బట్ మీరు బాగా గమనిస్తే అసలు సిమిలారిటీస్ కాదు, ఆప్షన్ బి అండ్ సి సేమ్ ఇచ్చారు. సో ఓకే, ఏది పెట్టినా కరెక్ట్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఇందులో మనం ఫస్ట్ ఆప్షన్ ఏం తీసేస్తాం, మిగతా అన్నిట్లో గ్లూకోస్ ఉంది కాబట్టి. సో ఆల్బియం ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం, సి. ఓకే, సి. మనము అన్నీ గెస్ చేసామంటే అన్నీ కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు, ఎవ్వరూ అలా అన్నిటినీ కరెక్ట్గా అయితే గెస్ చేయలేరు. అన్నీ గెస్ చేయాలని కూడా నేను ఎప్పుడు చెప్పట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీకు ట్రిక్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని అంటే, మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు ట్రిక్స్ అనేవి అంత బాగా అలవాటు అయిపోతాయి. అలాగే అన్ని క్వశ్చన్స్కి యూజ్ చేయండి, మొత్తం ఈ ట్రిక్స్తోనే రాయండి అని కూడా నేను చెప్పట్లేదు. మీకు ఏ క్వశ్చన్స్ అయితే రావో ఆ క్వశ్చన్స్కి మాత్రం యూజ్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ ప్రాసెస్ని ఫాలో అయితే మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేశాను అని కూడా చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మ్యాథ్స్, ఓకే, ఇది అయిపోయింది కదా. సో ఇందులో అయితే సిమిలారిటీస్ ఏం లేవు చూడండి, ఒక 2-3 ఉండొచ్చు కానీ పర్ఫెక్ట్గా గెస్ చేయలేము. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అంటే పక్కా గెస్ చేయాలని ఉండదు, బికాస్ కొన్ని ఏంటి అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో గెస్ చేయలేము కొన్ని క్వశ్చన్స్ అసలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇవి అసలు గెస్ చేయలేము. ఓకే, వితౌట్, నేనైతే ఇప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే అన్నీ ఇలా ఫార్వర్డ్ చేసే బదులు నేను ఇక్కడ ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నానో కనిపిస్తుంది కదా, ఏపీ 29 సెప్టెంబర్ 2020 Shift 2 క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్ పేపర్ చూసి మీరు ఒకసారి బాగా అన్ని క్వశ్చన్స్ చెక్ చేయండి. నేను ఏవైతే గెస్ చేయగలుగుతామో అవి మాత్రం స్కిప్ చేస్తూ పోతాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అందుకని. ఓకే, నేను స్కిప్ చేస్తున్నాను అంటే అవి గెస్ చేయడానికి వీలుగా లేవని అర్థం. ఓకే, ఈ క్వశ్చన్లో కూడా సేమ్ అలాగే అవుతుంది, మీరు చూడండి. మనం ఫస్ట్ ఆప్షన్ ఏం తీసేస్తాం, మిగతా అన్ని 1/40 ఉంది కాబట్టి. సో దాని ప్రకారం మనకి ఆప్షన్ సి కరెక్ట్ అవ్వాలి చూడండి. సో ప్రతి ట్రిక్ వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇందులో వచ్చేసి మనకి గెస్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసరికి మనకి ఏకే ఆప్షన్ 3 అనేది ఆప్షన్ ఏలో అండ్ డీలో ఉంది, అండ్ మిగతా ఆప్షన్స్ కూడా చాలా వరకు సిమిలర్గా ఉన్నాయి. అంటే సి కూడా సిమిలర్గా ఉంది, బట్ 2 and 1 ఒకటి చేంజ్ చేశారు. సో మిగతా ఆప్షన్స్కి కూడా, మిగతా ఆప్షన్స్ అంటే ఓన్లీ ఆప్షన్ బికి, ఆప్షన్ సికి ఓన్లీ 3-3 మాత్రమే సేమ్ ఉంది. సో ఏకి డీకే 2 సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో తీసుకోవాలి. సో ఇందులో మనం కరెక్ట్గా ఎలా గెస్ చేయగలుగుతామంటే, ఇలా తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మిగతా ఆప్షన్స్ని బట్టి మనం పెట్టాలి. సో ఇక్కడ ఆప్షన్ సిని ప్రకారం మనకి డీకి 1 ఉంది చూడండి, సో అలా తీసుకున్నాను. ఓ షిట్, చూడండి చాలా వరకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అయితే మ్యాథ్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో కరెక్ట్ అవుతున్నాయి, బట్ బయాలజీ అండ్ బాటనీ అండ్ జువాలజీలో ఈ మ్యాచింగ్ ట్రిక్స్ అనేవి అంతగా వర్క్ అవ్వట్లేదు. మ్యాక్సిమం అంటే కొంచెం ట్రిక్కీగా ఉన్నవి, ఇలా ఎక్కువ సిమిలారిటీస్ లేని వాటిలో గెస్ చేస్తే రాంగ్ అవుతున్నాయి, బట్ తక్కువ సిమిలారిటీస్ ఉన్న వాటిలో అయితే, ఎక్కువ సిమిలారిటీస్ ఉన్న వాటిలో అయితే మ్యాథ్స్ కరెక్ట్ అవుతున్నాయి. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఈ క్వశ్చన్లో కూడా మనం
పర్ఫెక్ట్గా అయితే గెస్ చేయలేము, బట్ ఏమంటారు ఇది ఆర్ ఇది అన్నట్టు. సో ఆప్షన్ సి ఆర్ డిలో అయి ఉండొచ్చు, ఎందుకంటే బి సిమిలర్గా ఉంది, ఏ అండ్ సి మార్చారు. సో మీకు ఈ డౌట్ కూడా రావచ్చు, సేమ్ ఆప్షన్ ఏ అండ్ బిలో కూడా ఉందని. నాకు కూడా అదే డౌట్ వచ్చింది, బట్ ఇంకా ఏం చేస్తాం, బాటనీ అండ్ జువాలజీ వచ్చినట్టు చదవాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీలోనే కొంచెం గెస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఒక డైరెక్ట్ ఈ మిడిల్లో అయితే అసలు ఏవి గెస్ చేయడానికి లేదు, డైరెక్ట్గా మనం 50th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మధ్యలో ఉన్న క్వశ్చన్స్ ఏవి అసలు గెస్ చేయడానికి కాదు, ఆ క్వశ్చన్ని టచ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. సో ఇందులో ఎలా గెస్ చేయాలి, ఫస్ట్ ఆప్షన్ ఏ తీసేయాలి, సో దాని ప్రకారంగా మనం మిగతా ఆప్షన్స్ని బట్టి గెస్ చేసుకోవాలి. సో ఆప్షన్ సి ఎలా అంటే చూడండి, మీరు మిగతా ఆప్షన్స్ని బట్టి ఇలా తీసుకోవాలి. ఆప్షన్ ఒకసారి బాగా చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ప్రాసెస్లో చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఇది కూడా సేమ్ అదే టైప్, కష్టం అనుకుంటా. ఓకే, ఆప్షన్ ఏ అండ్ డి చూడండి, 1 ఇచ్చారు. సో మిగతా ఆప్షన్స్ని బట్టి ఆప్షన్ సి చూడండి, అందులో 3 ఉంది కాబట్టి 3 పెట్టాను. నెక్స్ట్ క్వశ్చన్ 50, ఇలా అసలు గెస్ చేయలేం. ఓకే, ఇందులో ఏంటి అంటే గెస్ అయితే చేయలేం, బట్ నేను ఒక చిన్న క్లూ ఇస్తాను. ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే వాడు పొటాషియం 3 times రిపీట్ చేశారంటే కార్బోనిక్ యాసిడ్ ఉండదు. సో దాని ప్రకారం మళ్ళీ ఆప్షన్ డి తీసేసాం కదా, దాని ప్రకారంగా ఆప్షన్ ఏ ఆర్ సి మాత్రమే ఉంటుంది, బి ఉండే ఆప్షనే లేదు, ఎందుకంటే కార్బోనిక్ అని ఉంది కాబట్టి. సో నేను కార్బోనిక్ బైకార్బోనేట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, పెట్టాను కానీ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందులో కూడా మనకి సిమిలారిటీస్ ఏ అండ్ సిలో ఉన్నాయి. ఏ అండ్ సిలో 2 సిమిలారిటీస్ ఉన్నాయి, దీనిలో మిగతా వాటిలో ఒకటే సిమిలారిటీ ఉంది. సో ఏ అండ్ సిలో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మిగతా ఆప్షన్స్ని బట్టి. మిగతా ఆప్షన్స్లో ఓకే ఆప్షన్ ఏ, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ చూడండి డి ప్లేస్లో 1 ఆప్షన్ ఏకు ఉంది, డీకి ఉంది. సో అలా తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇందులో ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు కొన్ని కొన్నిసార్లు భయం అవుతుంది, బట్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనం ఆప్షన్ని గెస్ చేయగలుగుతాం. బికాస్ దీనిలో ఆప్షన్ సి అండ్ ఏ చూడండి, క్రిస్టలైన్ కోన్ అని ఇచ్చారు. సో దాని ప్రకారంగా మనం కరెక్ట్, అయ్యో అన్ఫార్చునేట్గా వస్తున్నాయి ఇది. సో ఇందులో పర్ఫెక్ట్గా ఎలా గెస్ చేయొచ్చు అంటే మిగతా ఆప్షన్స్ చూడండి, రెటిన్యూలే అనేది మిగతా ఆప్షన్స్లో కనిపిస్తుంది, పిగ్మెంట్ సెల్ అనేది దేనిలో లేదు. సో నేను అలా పెడుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో కూడా మనము ఫస్ట్ ఆప్షన్ ఏం తీసేయాలి, మిగతా అన్నిట్లో గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, దానిలో మాత్రం ఈక్వల్ టు సింబల్ ఉంది. సో సేమ్ అదే ఆప్షన్ సి ఉంది, కాకపోతే సింబల్ ఒకటి చేంజ్ అయింది, సో అది పెట్టాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో వచ్చేసి ఆప్షన్ సి తీసేయాలి ఫస్ట్. సో దాని ప్రకారంగా మిగతా ఆప్షన్స్ని పెట్టుకోవాలి. సో ఆప్షన్ డిని కూడా తీసేయచ్చు, ఏ అండ్ బిలో చూడండి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో మిగతా ఆప్షన్స్ ప్రకారంగా మనకి ఏది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే 1 అనేది 2 times ఉంది, బట్ 3 అనేది మిగతా ఆప్షన్స్లో సి అండ్ డి ఆప్షన్స్లో అసలు 3 అనేది యూజ్ చేయలేరు. సో నేను ఆప్షన్ ఏ అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓ గాడ్, ఇది గెస్ చేయలేము, డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా మనకి బాగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బి అండ్ సిలో ఎక్కువ సిమిలారిటీస్ ఉన్నాయి, ఓన్లీ 3 and 2 మార్చారు. సో దీని ప్రకారం మనం సి ఆర్ బి ఆర్ సి అని మాత్రమే గెస్ చేయొచ్చు, పక్క అయితే గెస్ చేయలేము. ఓకే, ఎందుకంటే 2 ఒకసారి టీచర్ ఒకసారి టీచర్, సో అందుకని. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఇందులో కూడా మనకి ఆప్షన్ సి ఏ అండ్ బిలో సిమిలారిటీస్ ఉన్నాయి. సో దాని ఆప్షన్ మిగతా ఆప్షన్స్ ప్రకారం చూడండి,
ఫోర్ అనే ఆప్షన్ ఒకటేసారి ఉంది, బట్ 1-2 టైమ్స్ ఉంది కాబట్టి నేను ఎత్తి తీసుకున్నాను. మళ్ళీ డైరెక్ట్ ఈ మిడిల్లో ఏ క్వశ్చన్స్ లేవు ఫేస్ చేయడానికి. ఓకే, ఈ దీంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి, కానీ అసలు గెస్ చేయడానికి వీలుగా ఉన్నవి అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ ఏం సిమిలర్గా ఉన్నాయి చేశాను నేను ఇది ఆల్రెడీ. ఓకే, ఆప్షన్ ఏ అండ్ సి చూడండి, ఏ అండ్ డిలో 2, 4 ఇంకా 2 కామన్ ఉన్నాయి, మిగతా వాటిలో అసలు కామన్ ఏవి లేవు. సో నేను అవి 2 తీసుకొని వాటిల్లోకి, సో ఆప్షన్ డి చూడండి, ఆప్షన్ బికి ఆప్షన్ డికి సి అనేది సేమ్ ఉంది, సో అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అయిపోయింది మన పేపర్. అండ్ ఇది జువాలజీ అండ్ బాటనీ చూసారు కదా, అసలు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, గెస్ చేయడానికి ఎలా ఉంది ఏంటి అని. నెక్స్ట్ వీడియో ఇంగ్లీష్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, అలాగే ఎంసెట్లో నా ఎక్స్పీరియన్సెస్, అలాగే ఎంసెట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంగ్లీష్ వీడియో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి 500 రీచ్ కావడానికి, 500 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి. థ్యాంక్ యూ సో మచ్.